ప్రియాంక గాంధీ వాద్ర ఆవిడ వారసత్వం రాహుల్ గాంధీ వారసత్వం అంటే రాహుల్ వారసత్వానికే సోనియా ఓటేసింది కాంగ్రెస్లోని మెజారిటీ నాయకులు ఓట్లేశారు కానీ ప్రియాంకకే లైఫ్ వస్తుంది వాస్తవంగా ప్రియాంకని దెబ్బ కొట్టడం కోసం ఎత్తేసారో లేకపోతే కనుక బాధ్యతగానే ఇచ్చారో తెలియదు కానీ ఉత్తరప్రదేశ్ అందరిసారి ఎన్నికలు ప్రియాంక కప్పి చెప్పారు ప్రియాంక అక్కడ ఫెయిల్ అయ్యింది మామూలు పతనం కాదు దారుణ పతనం ఉన్న కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మొత్తం కొల్లగొట్టుకుపోయింది చివరికి అక్కడ విజయం అంటే తనే ఎన్నికల్లో పోటీ చేయలేదు ప్లస్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్ కాదు అక్కడ బోణీ కొట్టలేనంతటి దారుణ స్థితికి వెళ్ళిపోయింది ఒకప్పుడు మంచి ప్రభావిత శక్తిగానే ఉన్నటువంటిది కాస్త ఎవరితో పొత్తు లేకుండా ఒంటరి పోరాటం అన్నది అది కాస్త సమాజ్వాదీ పార్టీకి వాళ్ళకి మధ్యన విభేదం కూడా పెరిగింది ఫైనల్గా వచ్చేటప్పుడు ప్రియాంక తీసుకున్న నిర్ణయం అక్కడ దెబ్బతీసింది అయితే రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తూ తిరుగుతూ మధ్యలో కాసేపు గుజరాత్ తెల్లి వచ్చారు ప్రియాంక మాత్రం హిమాచల్ ప్రదేశ్లో పర్యటించింది హిమాచల్ ప్రదేశ్లో నాయకులతో కూర్చుని మాట్లాడుతూ ఎప్పటికప్పుడు కథ నడిపించింది ఇప్పుడు అక్కడ విజయం ప్రియాంక ఖాతాలోకి చేరుతుంది రాహుల్ వరుస వైఫల్యాలు ప్రియాంక కూడా వరుస వైఫల్యాల నుండి ఆవిడ విజయం బాటకి తీసుకొచ్చినట్టు అవుతుంది ఎందుకంటే అమిత్ షా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సీరియస్గా కాన్సన్ట్రేట్ చేసిన చోట సరే సంప్రదాయంగా అయితే ఒకసారి గెలిచిన వాళ్ళు మరొకసారి ఓడుతూ ఉన్నటువంటి సంప్రదాయాన్ని రెండు చోట్ల మార్చగలిగారు వీళ్ళిద్దరు ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ అట్లాంటి సందర్భంలో హిమాచల్ ప్రదేశ్లో వీళ్ళ ఆశ నెరవేర్చకుండా అడ్డుపట్టడంతో పాటు సంప్రదాయం కొనసాగింపుతో పాటు కాంగ్రెస్ విజయం గట్టిగా అది కూడా సంపూర్ణ మెజార్టీతో తీసుకురావడం అన్నటువంటి ప్రియాంక ఖాతాలోకి వెళ్తుంది భవిష్యత్తులో రాహుల్ ఇలాగే నిరాసక్తంగా అంటే తన పాదయాత్రలో ఇట్లాంటిది ఏదో ఒక తిరుగుతూ కూర్చుంటే ప్రయోజనం లేదు కూర్చుని పార్టీని కూడా నడిపించాలి అన్నటువంటి సందర్భం వచ్చినప్పుడు ప్రియాంకకు అవకాశం వస్తుందని చెప్పలేము